अल्लाह मालिक, अल्लाह अच्छा करेगा, अल्लाह अच्छा करेगा। सबका मालिक ये हिंदूल दैव मगु रामुड़, मुस्लिम दैव मगु रहीम, इद्दरू ఒక్కటేరా? వారిద్దరూ ఒక్కటైనప్పుడు వారి భక్తులు వారిలో వారు ఎందుకురా కలహించుకుంటున్నారు? అల్లా అచ్చటి, నా భక్తుని ఇంట అన్న వస్త్రములకు లోటు రానియను. అల్లా అల్లా అల్లా, నా భక్తుడు సప్త సముద్రముల ఆవల ఉన్నా పిచ్చుక కాలికి తాడుగట్టి లాక్కున్నట్లుగా నా వద్దకు లాక్కుంటానురా. ఆ విధంగా ప్రతిరోజు బాబాను అర్చించే భాగ్యం లభించింది. ఆ రోజు అర్చన తర్వాత బాబా పాదసేవ చేస్తున్నప్పుడు జరిగిన సంభాషణ వలన మన బాబా మన అందరి జీవితాల గురించి మనకన్నా ఎక్కువ ఆలోచిస్తారని నాకు అర్థమైంది. దేవా నన్ను క్షమించు. దేవా, పూజకు ముందు మాట్లాడుతుంటే అడ్డు చెప్పాను. అరే భగత్, నీ భయము నాకు తెలుసులే, ఎక్కడ నీ పూజకు అడ్డు చెబుతాననేగా. అవును దేవా, మీ ఇచ్చ లేకుండా ఈ ద్వారకామయిలో ఎవ్వరము ఏ సేవా చేయలేము దేవా, అందుకే. అరే భగత్, నువ్వు ఆ జన్మాంతము నా సేవలోనే ఉంటావురా. బాబా బాబా, అలా మాలిక్ భగత్ లే, దిగులు పడకు. ఈ ద్వారకామాయిలో ఉండి ఎన్నడూ అసత్యము పలకను. లే లే, అల్లామలి 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 అల్లామలి. దేవా, ఒక్క విషయం అడుగుతాను, దయచేసి తప్పుగా అనుకోక సమాధానం చెప్పవా? అడగరా భగత్, అడుగు అడుగు. దేవా, ప్రతిరోజు రాత్రిపూట నాకు తాత్యాకు నీతో నిద్రించే భాగ్యాన్ని ప్రసాదించావు, కానీ బాబా నువ్వు నన్నొక్కడే ఇంటికి పంపించేస్తున్నావు. నేనక్కడికి వెళ్ళినా కూడా నా ధ్యాసంతా నీమీదే ఉంది బాబా. ఎందుకు దేవా నాకీ శిక్ష విధించావు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా బాబా? దయచేసి చెప్పు బాబా. పిచ్చి భగత్, నువ్వు నా భక్తుడవురా, ఎన్నటికీ తప్పు చెయ్యవు చెయ్యలేవు. నా భక్తుడు ఎక్కడ ఉన్నా ఏమి చేయుచున్నా నాకు బాగుగా తెలుసునని జ్ఞాపకముంచుకొనుడు. మరి నేను చేసిన తప్పేంటి దేవా, ఎందుకలా చేశావు? తొందరపడకురా భక్త, పూర్తిగా విను. ఈ తొందరపాటు వల్లే నా భక్తులు కష్టాల ఊబిలో చిక్కుకుపోతున్నారు. ఒరే భగత్, నేను ఏదీ కారణము లేకుండా చెయ్యనురా. నీకు అందరూ కుమార్తెలే, సుపుత్రుణ్ణి ప్రసాదిద్దామన్నదే నా ఉద్దేశము. బాబా అల్లా మాలిక్, ధన్యుని బాబా అల్లా మాలిక్ అల్లా అల్లా అచ్చా కరే బాబా అల్లా అచ్చా కరే. సబ్కా మాలిక్ ఏ. బాబా మాటలకు నా నోట మాట రాలేదు. ఒక సంవత్సరం గడిచేసరికి బాబా మాటలు నిజమయ్యాయి. నాకు పుత్ర సంతానం కలిగింది. సాయినాథుడే మార్తాండని నామకరణం చేశారు. చూశారుగా, మనం అడిగినా అడగకపోయినా మనకు ఏది ఇవ్వాలో అది ఇచ్చే తీరుతారు. ఎందుకంటే సాయి మన హృదయాంతరపు వాసి. ఈ సత్యము నాకొక గొప్ప అనుభవం ద్వారా